హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష స్టడీ సెంటర్. నేను మీ మల్లేష్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము 5th క్లాస్ సంబంధించి. ఇంకా ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మరియు ప్రాక్టీస్ బిట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కరోనా సెలవుల్లో మంచి ప్రాక్టీస్ తీసుకోండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ICAR అనగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కమిటీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం జంతువులను వేటాడిన, విక్రయించిన వారికి వేసే శిక్ష 2 నుంచి 5 సంవత్సరంల జైలుశిక్ష, 3 నుంచి 7 సంవత్సరంల జైలుశిక్ష, 1,00,000 రూపాయల జరిమానా మరియు బి అండ్ సి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బి అండ్ సి. 3 నుంచి 7 సంవత్సరాల జైలుశిక్ష, దానితోపాటు 1,00,000 రూపాయల జరిమానా. ఏ దేశస్థులు ఒంగోలు గిత్తలను అభివృద్ధిపరచి ఉపయోగించుకుంటున్నారు? ఇటలీ, నేపాల్, జపాన్, బ్రెజిల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బ్రెజిల్. నేడు ఎన్ని నిమిషాలకు ఒక జాతి కనుమరుగు అవుతున్నది? 10 నిమిషాలకు, 20 నిమిషాలకు, 30 నిమిషాలకు, 60 నిమిషాలకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 20 నిమిషాలకు. 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ఏ పక్షి ఆచూకీ తెలిపితే 2,00,000 బహుమతం ప్రకటించింది? గ్రద్ద, బట్టమేకల పక్షి, రాబందు, చిలుక. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాబందు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఒకరి దగ్గర నుంచి మరొకరు విత్తనాలు తీసుకునే పద్ధతిని ఏమంటారు? నాగులు, ఒరుగులు, వస్తు మార్పిడి, రేమో. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నాగులు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీరు చిన్ని లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయాలని నేనైతే భావిస్తున్నాను. ప్రతి 100 మందికి కనీసం 30 లైక్స్ అయితే నేనైతే ఆశిస్తున్నాను. సో 100 వ్యూస్కు కనీసం 30 లైక్స్. సో అందరూ లైక్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం ఎన్ని మామిడి వంగడాలు ఉండేవి? 5,400, 3,500, 740, 1,230. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 740. సో అలాగే 3,500 వంకాయలు, 5,400 వరి వంగడాలు మనకైతే ఉండేవన్నమాట కొన్ని దశాబ్దాల క్రితం. కందులను ఇలా కూడా పిలుస్తారు, తైదలు, తొగాళ్ళు, బొబ్బర్లు, రాగులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తొగాళ్ళు. క్రింది వాటిలో 6 తడి పంట కానిది, జొన్న, శనగ, వరి, కంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వరి. క్రింది వాటిలో 6 నెలలు పంట కాలంగా ఉన్న పంట, జొన్న, శనగ, వరి, కంది. సో జొన్న, శనగ, వరి ఇవి కేవలం 4 నెలల పంటలు, కంది 6 నెలల పంట. ఈ క్రింది వాణిలో వరి రకం కానిది, సాంబ, ఆశ, స్వర్ణ, హంస. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆశ. మన దేశంలో ప్రస్తుతం భూభాగంలో అడవుల శాతం, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ 33%, 24%, 21%, 19%. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 21%. ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చే పురస్కారం, అన్నదాత, వనప్రేమి, జీవన జ్యోతి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వనప్రేమి. నగరాలలో ప్రస్తుతం ఎంత శాతం మంది జనం జీవిస్తున్నారు? 50%, 61%, 67%, 47%. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 67%. క్రింది వాటిలో టమోటాలో లభించని పదార్థం, పొటాషియం ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ డి ఏది కాదు. పై ఉన్న మూడు టమోటాలో లభించే పదార్థాలు, సో సోడియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, ఈ మూడు టమోటాలో లభిస్తాయి. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు ఏవి? ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, లవణాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, కార్బోహైడ్రేట్స్. చదివేటప్పుడు పుస్తకానికి కంటికి మధ్య ఉండాల్సిన కనీస దూరం 30 సెంటీమీటర్స్, 40 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్, 35 సెంటీమీటర్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, 30 సెంటీమీటర్స్. నోటిలోని విసురుదంతాల సంఖ్య 4, 1, 2, 3. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 3. 3 విసురుదంతాలు మన నోట్లో ఉంటాయి. రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడేవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రక్త ఫలకికలు. పచ్చిగుడ్లు కడుపులో జీర్ణం కావటానికి పట్టే సమయం 1 గంట 30 నిమిషాలు, 2 గంటలు, 3 గంటలు, 3 గంటల 30 నిమిషాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, 1 గంట 30 నిమిషాలు. పెద్ద ప్రేగులో ఆహారం ఉండే సమయం 3 నుంచి 4 గంటలు, 5 నుంచి 6 గంటలు, 8 గంటల నుంచి 3 రోజులు, 5 గంటల నుంచి 12 రోజులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 8 గంటల నుంచి 3 రోజులు. గోండుల గ్రామ దేవత నాగోబ, అడవి తల్లి గౌరీమాత, అకీపెన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అకీపెన్. చెంచుల కుటుంబాలు ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవించటను ఇలా పిలుస్తారు. ఒరుగులు, పెంటలు, నాగులు, పట్ల. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సారీ, ఆప్షన్ బి, పెంటలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పెంటలు. మన దేశంలో బోండా జాతి జనాభా 10,000, 12,000, 15,000, 20,000. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 12,000. బోండా ప్రజలు జరుపుకునే వారం వారం సంతలు హత, హర్నస్, పేక, పిల్లస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హత. బోండా ప్రజలు మాట్లాడే భాష బోండో, పోరోజు, రెమో, బినిమం ప్రద. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రెమో. రెమో అన్నది భాష, మిగతావి ఇక్కడ నచ్చినవి భాషలు కాదనమాట. మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవుల శాతం 21%, 33%, 16.89%, 18.96%. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 16.89%. ప్రీవియస్గా మనం ఇంకో క్వశ్చన్ ఇలాంటిదే చదివాం. అక్కడ మన దేశం మొత్తం భూభాగంలో అడవుల శాతం 20-21%. అక్కడ ఇది రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవుల శాతం 16.89%, గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి వద్ద గోదావరి నది మీద ఉన్న వంతెన పొడవు 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 3 కిలోమీటర్లు. గోదావరి నది తెలంగాణలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఆదిలాబాదు. పులస చేపలలో సమృద్ధిగా ఉండే ఆమ్లాలు ఒమేగా 5, ఒమేగా 4, ఒమేగా 3, ఒమేగా 6. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఒమేగా 3. గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు? ఆప్షన్ ఏ 312,812 చదరపు కిలోమీటర్లు, 446,812 చదరపు కిలోమీటర్లు, 228,618 చదరపు కిలోమీటర్లు,
3,36,312 చదరపు కిలోమీటర్లు. సో ప్రింటింగ్ మిస్టేక్ ఫ్రెండ్స్, నాట్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 312,812 చదరపు కిలోమీటర్స్. ఇంకా ఎవరైనా సరే మా వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా షేర్ చేయండి. గోదావరి నదికి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి? 5 సంవత్సరాలకు ఒకసారి, 9 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి, 15 సంవత్సరాలకు ఒకసారి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 12 సంవత్సరాలకు ఒకసారి. భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతల ఆధారంగా ఎన్ని పొరలుగా విభజించారు? 4, 3, 5, 6. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 5. 5 పొరలుగా విభజించడం జరిగిందన్నమాట. చంద్రుని వివిధ కలలు ఏర్పడటానికి దాదాపుగా పట్టే సమయం 30 రోజులు, 28 రోజులు, 15 రోజులు, 20 రోజులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 28 రోజులు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భూకంపం వచ్చిన సంవత్సరం 2000, 2001, 1993, 1995. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2001వ సంవత్సరం. ఉచిత ఆరోగ్య అవసరాలకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 1098 100 108 104. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 104. ఎస్డిఆర్ నియమం వీరికి ఇస్తారు, వీరికి అప్లై చేస్తారు. గుండెపోటు వచ్చిన వారికి, విషం తాగిన వారికి, కాలిన గాయాలు ఉన్నవారికి, కుక్క కరిచినందుకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాలిన గాయాలకు. ఎస్డిఆర్ అంటే స్టాప్ డ్రాప్ రోల్, అంటే స్టాప్ అంటే కాలిన గాయాలు ఉన్నవాళ్ళు నిలబడాలి, డ్రాప్ అంటే కింద పడిపోవాలి, రోల్ అంటే ద్రొల్లాలి, అటు ఇటు దొల్లాలి అన్నమాట. సో అప్పుడు మనకున్న మంటలు ఆరిపోతాయి, పరిగెత్తితే గాలికి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సిపిఆర్ నియమంలో గుండెపై అరచేతితో అదిమి పట్టేకి, నోటి నుంచి శ్వాస అందించేకి ఉన్న నిష్పత్తి 25:4, 30:4, 30:2, 40:2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 30:2. 30 సార్లు గుండె మీద ఒత్తి పట్టాలి, ఒత్తుతూ ఉండాలి, తర్వాత 2 సార్లు నోటి ద్వారా శ్వాస అందించాలి. చంద్రగిరి కోట తిరుపతికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? 15, 14, 16, 17. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం 1585, 1565, 1560, 1570. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1565వ సంవత్సరం. విజయనగర రాజుల ఆస్థానంలోని ఈ కవి చంద్రగిరిలో జన్మించాడు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణ, రాజరాజ నరేంద్రుడు చంద్రగిరిలో జన్మించిన విజయనగర ఆస్థాన కవి ఎవరంటే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తెనాలి రామకృష్ణ. రాజ్మహల్పై కప్పు చదరాలుగా విడగొట్టడాన్ని ఇలా అంటారు, డెల్టా అలంకరణ, స్టక్కో అలంకరణ, టర్కీ అలంకరణ, పర్షియన్ అలంకరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్టక్కో అలంకరణ. సో ప్లీజ్ లైక్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ ఎవరైతే చూస్తున్నారో అందరూ మా వీడియోను లైక్ చేయాలని నేనైతే ఆశిస్తున్నాను. సో మీరందరూ చేస్తారని నేను నమ్ముతున్నాను. క్రింది వీటిలో తరిగిపోని శక్తి వనరు, నీరు, కిరోసిన్, గ్యాస్, సూర్యుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సూర్యుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఆప్షన్ బి గాలి అని రాసి మరీ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకైతే టెక్స్ట్ బుక్లో తరిగిపోయే వనరు కింద ఇచ్చారు గాలిని, తరిగిపోని వనరు కింద, రెండింటిలో ఇచ్చారు. కాబట్టి నేను మరీ అరేంజ్ చేసి ఇంకొక ఆప్షన్ రాశాను. సో గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు కూడా టెక్స్ట్ బుక్ చూడండి, డౌట్ ఉంటే. తరిగిపోని వనరు కింద రాశారు, తరిగిపోయే వనరు కింద రాశారు. సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్,
గుజరాత్, తమిళనాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గుజరాత్. పెద్ద పెద్ద రిజర్వాయర్స్లో టర్బైన్లను ఈ గొట్టాల ద్వారా తిప్పుతారు. పెన్ స్టాక్, అకీపెన్, నాన్ స్టాక్ ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పెన్ స్టాక్. క్రింది వాటిలో తూర్పు భారతదేశానికి చెందని రాష్ట్రం పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, పంజాబ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పంజాబ్. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది? 10 డిగ్రీలు, 8 డిగ్రీలు, 6 డిగ్రీలు, 5 డిగ్రీలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 6 డిగ్రీలు. పైకి పోయే కొలది 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది ప్రతి 1000 మీటర్లకు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 100 కోట్లు, 130 కోట్లు, 121 కోట్లు, 118 కోట్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 121 కోట్లు. పార్లమెంటులో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 543, 233, 790, 294. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 790. సహాయం అవసరమైన పిల్లలకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 1092 1098 1049 1292. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1098. కేరళలో బాలల పార్లమెంటులో సభ్యుల సంఖ్య 500,000, 600,000, 800,000, 1,000,000. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 600,000. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. సో రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.